సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్, అట్లెట్లా అయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమాతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మనం టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు, చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు, అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసినా దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఏది ప్రయోగించగలరు, అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోడు ఎంత చెప్పు. రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చంపడానికైతే, ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ళ చితి దగ్గర చేయాలి. ఏంటి స్వామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి, వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము మా గల్లీ చెరువు డబ్బకాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఏ అవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో, ఎవ్వడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా, అర్థం చేసుకోరు, కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు, ఈయన్నే ఉండు. పోనీ, ఇది నా నెంబర్, దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి, వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పొరడేడి ఈడనే పోతురాలు కానీ పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏంది వాళ్ళు తక్కువ వచ్చినాయి? పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే, ఏమైంది? రక్తం వస్తుంది. ఈయన బడ్డ నెమ్మలంగా రావచ్చు కదయ్యా, పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే, నీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ. బాల్జీగానే ఏమైనా ఉన్నాయా? ఈడు మారుడు ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవరు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్న. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మళ్ళీగా పట్టుకోరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? నా చెల్లిని చంపుతావురా? మళ్ళీగా వచ్చింది పట్టుకోరా. వచ్చింది పట్టుకోరా. ఎరా బల్జీగా టీవీలలో పోయి వదులుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ సెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. సార్ అట్లా తీసుకో తీసుకో పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. రే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు దొంగలే కెన్కెన్కే వస్తున్నావు? ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని అడుక్కోవాల్సి ఉండే. రమేష్ ఆ 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ చెల్లి జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపాను కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసి రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు? పిచ్చి నా కొరకల్లారా. మోహన్ చెప్పడం నా ముద్ర చెప్తారా? మీ ఇష్టాన్ని మానపడం ఇస్తారా? ఒక్కమారు చెప్పరా, మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పరా అనుమానంతో అనుమానంతో సంపుడిందిరా. అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసినాం, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే.